విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో గల ఎన్టీఆర్ కాలనీలో రాత్రి అయ్యప్ప స్వాముల అంబలం పూజ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ పవిత్ర పూజా కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రులు బండార సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి వెలిగించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అయ్యప్ప భక్తులు, దీక్షాదారులైన పడికట్టు స్వాముల తరపున బుచ్చిరాజు, నవదీప్ రాజులు పూజా కార్యక్రమాలకు స్వాగతం పలికారు. మండలం నలుమూల నుంచి హాజరైన అయ్యప్ప స్వామి మాలాధారణ భక్తులకు పాదపూజ చేసి పారాణి లబ్ధి అంబాలం పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, భారత హిందూ సంప్రదాయ పూజలు అన్నిటిలోనూ అయ్యప్ప స్వామి దీక్షకు ఎంతో పవిత్రత ఉందన్నారు. అంతేకాదు కాకుండా అయ్యప్ప స్వామి మాలాధారణ భక్తులు ఎంతో నియమనిష్టలతో మండలం రోజులు పూజలు ఆచరించి పవిత్ర పంపా నదిలో ఆచరించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. గణేశాయ నమః. ఓం వినాయకాయ నమః. గణేశాయ నమః. ఓం ద్వైమాధురాయ నమః. గణేశాయ నమః. ప్రజ్ఞానందజే నమః. గణేశాయ నమః. ఓం ధరాధ్యక్షాయ నమః. గణేశాయ నమః. ఓం మహాగణపతయే నమః. గణేశాయ నమః. ఓం మహాజ్ఞానియే నమః. గణేశాయ నమః. ఓం మహాకాలాయ నమః. గణేశాయ నమః. ఓం మహాబలాయ నమః. గణేశాయ నమః. ఓం సుమగాయ నమః. ఓం దుర్గనే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం బలాత్మజాయ నమః. ఓం హేరంబాయ నమః. లంబజనరాయ నమః. రస్వగ్రీవాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం ఇంద్రనే నమః. మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. అలాగే ఏ దేవుడిని మొక్కితే ఆ దేవుడే భవనేత్వం అంటే దుర్గాదేవికి పూజ చేస్తాం. అయ్యప్పకి అయితే అటు వినాయకుడు చేస్తాం, కుమారస్వామి చేస్తాం, ఈశ్వరుడు చేస్తాం, లక్ష్మీదేవి చేస్తాం, అయ్యప్ప చేస్తాం. అంచేత అయ్యప్ప అనేది ఒక పరమ పవిత్రమైన పూజ. కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి స్వామి అయ్యప్ప స్వామి. రెండవది నియమ నిబంధనలు కూడా చాలా బాగుంటాయి. అయ్యప్ప మాల వేసిన తర్వాత క్రమశిక్షణ ఉంటుంది. ఆహార పొరపాట్లో కానీ మన జీవన విధానంలో కానీ ఒక చక్కని అవలక్షణంలో వచ్చి రాగలిగినటువంటి భక్తితో ఉండవు. జనగా చాలా పూజ చేస్తాం, అమ్మవారి పూజ చేస్తాం, పోతుని కొడతాం, మందు వేస్తాం, రకరకాలు ఉన్నాయి. ఈ ఒక్క స్వామే నిష్టాగరిష్టతో ఉన్నటువంటి, పూజాగరిష్టతో ఉన్నటువంటి, ఆరోగ్యాన్ని కాపాడుకొని భక్తిని పెంచుకున్నటువంటి ఏకైక స్వామి అయ్యప్ప స్వామి. అందుకే యువకులు కూడా, పూర్వ యువకులు అక్కడ కూడా భక్తులు ఉండేవారు కాదు, పెద్దలు ఆడవాళ్ళు పూజ చేసేవారు. ఇప్పుడు పెళ్లి కాని యువకులు కూడా మా 41 రోజులు దీక్ష ఉంటుండే, కటువారి మీద దీక్ష ఉంటున్నాడు. అయ్యప్ప వలన యువకుల్లో కూడా భక్తి ప్రవచనం పెరగడానికి కారణం అయ్యప్ప. మనిషికి నియమ నిబంధనలు ఆహార అలవాట్లో కానీ 22 సార్లు వేశాను. ఒక రకంగా ఈరోజు ఫిజిక్గా ఉన్నానంటే ఆ స్వామి దయే. ఆహార అలవాట్లు ఇప్పుడు కార్తీక మాసం ఏం తినట్లేదు, 8 తినట్లేదు, 25 సంవత్సరాలు పెట్టి కార్తీక మాసం కంటిన్యూ చేస్తాను. దానికి కారణం అయ్యప్ప. వేరే భక్తులు అందరూ ఉన్నాయి, ఎంతో మంది పూజిస్తాను పక్కన పెట్టండి కాదు. కాకపోతే ఈ స్వామి వలన మనకు నియమ నిబంధనలు ఆహార అలవాట్లు క్రమశిక్షణ కూడా తెల్ల 5 ఎగడం లేదా మా కొరలే 10 ఇతర ఒకప్పుడు ఫోన్ చేసి మా కూర్చోదే ఫోన్ ఆపేస్తాడు. అది ఇప్పుడు ఏమి మా కూర్చో ఏం లేచిపోతుంటావు, కానీ సల్లీలు ఇస్తున్నాం, చాలా ఉన్నాయి. శబరిమల శబరిమల వెళ్ళే భక్తులకు మీరు ఇచ్చే సందేశం చాలా మంది ఈ సంవత్సరం వెళ్ళొద్దు అంటున్నాను. అక్కడ ఏర్పాట్లు బాగాలేవట, కరోనా కూడా ఎక్కువ ఉందట, సాధ్యమైనంత వరకు జాగ్రత్త వెళ్ళినట్టు కోరుతున్నాను. చాలా సాధ్యమైనంత వరకు తగ్గించుకోమంటున్నాను, వెళ్ళినా సరే జాగ్రత్త వెళ్ళి రమ్మంటున్నాను. థ్యాంక్ యూ.